ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అంటేనే మొత్తం సీనియర్లు నిండిపోయిన పార్టీ అనే మాట. ఎక్కడెక్కడ ఏ ఏ పార్టీలో ఎవరెవరు ఉన్నా కూడా చివరకు వారు అంతా మళ్ళీ టీడీపీ గుట్టికి లాగేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అన్నది కూడా మన అందరికీ తెలిసిందే. ఎవరు కావాలంటే వాళ్ళను తీసుకొచ్చే దమ్ముండి చంద్రబాబు గారికి. డబ్బిచ్చో మరేదో ప్రభులో పెట్టో ఆ పనులు మాత్రం ఆయన చేస్తుంటారు. అయితే ఈ మధ్య అచ్చెన్నాయుడు ఓ సంచలన ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో రాబోయే రోజుల్లో కీలక మార్పులు వస్తేనే ఖచ్చితంగా మార్పులు ఉండాలి అని, ఆ విధంగా మనం అడుగులు వేస్తేనే గెలవగలమని అచ్చెన్నాయుడు అన్నారట. అయితే ఈ సందర్భంలోనే అచ్చెన్నాయుడు 65 ఏళ్ళు దాటిన వారికి ఇక టీడీపీలో చోటు లేదు అన్నట్టుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులైన చింతకాయల అయ్యన్న పాత్రుడును టీడీపీ దూరం పెట్టే ఆలోచనలో చేస్తున్నట్టు తెలుస్తుంది. విశాఖ జిల్లా నర్సిపట్నం నుంచి 6 సార్లు గెలిచిన ఆయనకు పార్టీలో మంచి పట్టుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 1984 నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అయ్యన్న చింతకాయల పాత్రుడు. టీడీపీ ఇక ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కాదు, మరి ముందు నారా చంద్రబాబు గారిని కూడా పక్కన పెట్టండి అంటూ టీడీపీపై కొందరు సటైర్లు విసురుతున్నారు. చంద్రబాబు గారి ఏజ్ కూడా 70 దాటేసింది కదా, 65 ఏళ్ల లోపు ఉన్నవారికే చోటు అంటున్నారు. మరి ఇక చంద్రబాబుకు కూడా చోటే లేదు, చంద్రబాబును తీసేసేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. కనీసం నారా లోకేష్ అయినా పార్టీని ఏమైనా తీర్చిదిద్దుతారనుకుంటే అది లేదు కదా. ఏదేమైనా చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది, లోకేష్కు గేజ్ వచ్చేసింది అంటూ కామెంట్లు వేస్తున్నారు. టీడీపీకి ఇలా వరుస షాకుల మీద షాకులు తగులుతున్న తరుణంలో చేసే నిర్ణయం వేసే అడుగు చాలా బలంగా ఉండాలి. ఇది 65 ఏళ్ల సంవత్సరం వచ్చిన వాళ్ళు దూరం ఉండాలి, 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు దూరం దగ్గర ఉండాలి అనేది కాదు. ప్రజల్లో ఎలాంటి కీర్తి పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రజలకు వద్దకు వెళ్ళి ఇప్పటికి కూడా పనిచేసే దమ్మున్న నాయకులు ఎవరో గుర్తించి ఆ నాయకులను పకడ్బందీగా మరోసారి ముందుకు నెట్టేయాలి. అంతేకాని 65 ఏళ్ల వారు అందరూ ఆఫ్ అంటే మొత్తం సీనియర్లంతా డుమ్మా కొడతారు. అప్పుడు చోటా లీడర్లు ఏం పనిచేస్తారు? ఈ చోటా లీడర్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టాలంటే అది కళలో కూడా సాధ్యం కాని పని. ఇదిగో ఇలాంటి వ్యూహాల్లో చంద్రబాబు టీం పూర్తిగా వీక్ అయిపోతుంది. ఫెయిల్ అవుతూ ఇక ఏం నిర్ణయాలు తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చేసారు. పోనీ కాస్త అచ్చెన్నాయుడు అయిన పార్టీని ముందుకు తీసుకెళ్తాడు అనుకుంటే ఆయన పూర్తి సైలెంట్లో కూర్చున్నారు. ఓ సందర్భంలో ఆయన ఏకంగా లోకేష్ వల్లే పార్టీ నాశనం అవుతుంది వాడి వల్లే అంటూ సంచలన వీడియో కూడా మనకు చూసాం అందరం కూడా. అయితే ఇలాంటి ధోరణి ఉన్న టీడీపీ సొంత నేతల్లోనే ఇంకెంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు. పాపం చివరిగా చంద్రబాబు గారు ఆయన కుమారుడు లోకేష్ తప్ప ఇక పార్టీలో ఎవరూ కనిపించట్లేదు. రాబోయే రోజుల్లో కూడా కొందరు సీనియర్లు జంప్ అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. అయితే గీతే గోరంట్ల బుచ్చయ్య గారు మొన్ననే రాజీనామా చేసేవారు, కానీ ఆయన్ను ఏం ప్రలోభ పెట్టారో మళ్ళీ ఏమైందో. ఏకంగా ఆయన మళ్ళీ వచ్చి నేను మళ్ళీ పనిచేస్తాను అంటున్నారు. సరే ఇవన్నీ కాదు, చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుందో పార్టీ. ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ షేర్ చేయండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముందు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ముందు టీడీపీ తట్టుకొని నిలబడాలి అంటే అంత ఆశామాష విషయం కాదు. ఇప్పటికే 60% టీడీపీ క్లోజ్ అయిపోయింది, ఇంకో 40% ఇక అటు ఇటుగా కొట్టుకుంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.